కౌలు రైతులకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి సమస్య. దానికి పరిష్కారం రామోజీరావు గారు రాధాకృష్ణ గారు కూర్చుని చెప్పినా బాగానే ఉంటుంది, అది చంద్రబాబు గారికి కూడా చెప్పినా బాగానే ఉంటుంది. పెన్షన్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఇది 6000 రూపాయలు చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఇచ్చారు అందరికీ ఇవ్వగలిగారు కౌలు రైతులకి. కౌలు రైతు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర భూమి ఉంది, నేను ఒక కౌలుదారికి ఇస్తాను, కౌలు చట్టం ప్రకారం 7 సంవత్సరాలు ఆయన కనుక కౌలు చేసుకుంటే ఆ తర్వాత నేను అమ్ముకోవడానికి వీల్లేదు, అతను చెప్తే ఒప్పుకోవాలి, ఫస్ట్ అతనికే ప్రయారిటీ ఇవ్వాలి, నేను వేరేగా అమ్ముకోకూడదు. అప్పుడు కౌలు ఎందుకు ఇస్తాను నేను? ఇప్పుడు ఏం జరుగుతున్నది, కౌలు రైతుకు సంబంధించినంత వరకు కౌలు తీసుకున్నటువంటి వ్యక్తికి కొంత వెసులుబాటు ఇస్తున్నాడు. ఏ విధంగా, వాళ్ళు ఆ యజమాని అతనికి మధ్యన కనుక సంబంధం బాగుంటే యజమాని రాసిస్తాడు అప్పుడు ఇవ్వచ్చు. అట్లా ఇస్తున్నది ఒక 15 లక్షలు 16 లక్షల మందికి కానీ 1 లక్ష 2 లక్షల మంది అని చెప్తున్నారు. దానికి అప్పటికి కౌలు రైతులకి, కౌలుకి ఇచ్చే రైతులకి రక్షణ కూడా ప్రభుత్వం జగన్ వచ్చాక ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కౌలు ఇది 11 నెలలు మాత్రం కౌలు రాసియండి, ఒక నెల గ్యాప్ ఉంటుంది కాబట్టి రేపొద్దున 7 ఏళ్ళు కంటిన్యూటీ అనేటువంటిది వర్తించదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి మేము కౌలు రైతుకి పెన్షన్ ఇస్తామని. కానీ ఇప్పుడు భూమి ఇచ్చే యజమాని ఏమంటున్నాడు, కౌలే మాకు తక్కువ వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మాకే కావాలంటున్నాడు. దీనికి అలా కాదు అనుకుంటే కౌలుకి ఇయ్యడు, అతను అవసరమైతే ఎండబెట్టుకుంటాడు, వీళ్ళు ఇచ్చే 10-15 వేల రూపాయలు లేకపోతే 30 వేలు 40 వేల కోసం అతను ఎందుకు తన భూమిని పోగొట్టుకుంటాడు, శాశ్వతంగా హక్కు కోల్పోతాడు. ఇది పరిష్కరించాలి, దానికి అందరూ కూర్చుని ఆలోచించాలి. కౌలు రైతు చట్టాన్నే మార్చాలి. కౌలు రైతు ఒక 20 ఏళ్ల పాటు సేద్యం చేస్తేనే అట్లాగ మారిస్తే పర్లేదు, దానికి పరిష్కారం కాకుండా తిట్టిపోయడం వెటకారం చేయడం మీదనే ఆధారపడి ఉన్నారు రామోజీరావు గారు. పరిష్కారం వాళ్ళందరూ కూర్చుని, లేదా ఆయన ఇదివరకు మధ్యాహ్నానికి సంబంధించి సమీక్షా సమావేశాలు పెడుతుండేవాళ్ళు, ఇది మిగతా అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్, అట్లాంటి ఒక సమావేశం నిర్వహించి కౌలు చట్టం ఇట్లా చేస్తే బాగుంటుందని ఇరు రాష్ట్రాల్లో రైతులకి, ఇది ఇరు రాష్ట్రాలను ప్రభుత్వాలకు సిఫార్సు చేయగలిగితే నిర్మాణాత్మకంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించడం బెటర్.